హాయ్ హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షటర్ బాక్సింగ్ స్టూడియో. ఈరోజు మనం పంచెస్ స్లిప్పింగ్ ప్యాడింగ్ ప్యాట్స్మెన్ నేర్చుకుందాం. లాస్ట్ టూ వీడియోస్లో చూసారు కదా, సో ఇది పార్ట్ త్రీ అనుకోండి. ఇక్కడ నేను ప్యాడింగ్నే చూపిస్తాను, ఎట్లా మిస్ చేసుకోవాలని. ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఎట్లాగ నేను ఎట్లా చేయాలనుకున్నానో, అందులోకి అతను అడిగారు, సో చేస్తున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసరికి మనం జాబ్ స్లిప్పింగ్ పంచ్ కదా, ఓకే. నేను ఫస్ట్ ప్యాడింగ్ చూడండి, వన్ 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 వన్, ఇది ఓకే. వన్ టూ, వన్ టూ, వన్ టూ, వన్ టూ, చూసారా. ఇప్పుడు వన్ టూ స్లిప్ చేసి కొడతాం, కమ్ వన్ టూ, ఓకే. మళ్ళీ వన్ టూ, కమ్ చూసారు. ఇప్పుడు నా లెఫ్ట్ పంచ్ని స్లిప్ చేసి అతను కొట్టాడు చూడండి. ఇప్పుడు నా ఇది నా ఫేస్ అనుకోండి, వన్ టూ. ఇప్పుడు వన్ టూ కొట్టాడు, నేను లెఫ్ట్ కొడతాను. అపోనెంట్ ఎవరైతే ఉన్నారో అతను లెఫ్ట్ కొడతాడు. అప్పుడు ఏం చేస్తాడు, స్లిప్ చేసుకుంటాడు, రైట్ కొడతాడు స్పీడ్గా. చూసారా, ఇది వన్ టూ మిస్ రైట్. ఇప్పుడు వన్ టూ డబుల్ మిస్ అనమాట, లెఫ్ట్ పంచ్ రైట్ పంచ్ మిస్ చేసుకొని వన్ టూ కొడతాడు, ఓకే. వన్ టూ మిస్ మిస్, వన్ టూ, ఓకే. వన్ టూ మిస్ మిస్, వన్ టూ, వన్ టూ మిస్ మిస్, వన్ టూ, వన్ టూ మిస్ మిస్, వన్ టూ, మళ్ళీ వన్ టూ మిస్ మిస్, వన్, ఓకే. చూసారా, ఇది వన్ టూ డబుల్ మిస్, లెఫ్ట్ పంచ్ మిస్, రైట్ పంచ్ మిస్, వన్ టూ. ఇప్పుడు మనం హుక్ పంచ్ని ఎట్లా స్లిప్ చేయాలో చూద్దాం, ఓకే. గాడ్, వన్ టూ నార్మల్ వన్ టూ కొడతాడు కదా. నేను ఇప్పుడు స్లిప్ చూడండి, ఇది నీకు హుక్ కొడుతున్నాను, ఇవ్వండి హుక్ చూడండి. ఇది స్వే బ్యాక్, మన ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను. ఇది స్వే బ్యాక్, ఇది స్టెప్ బ్యాక్, ఓకే. ఇప్పుడు అపోనెంట్ వన్ టూ కొట్టినప్పుడు ఇట్లా మిస్, నువ్వు కొట్ట, ఒకసారి హుక్ కొట్టు, లెఫ్ట్ హుక్ కొట్టు. చూసారా, స్వే బ్యాక్ కొట్టు, దగ్గర ఉన్నాం కొట్టు, ఓకే. ఇందులో టూ టైప్స్ చేయొచ్చు మనం, కొట్టు ఒకసారి హుక్ కొట్టు, స్వే బ్యాక్ వెళ్ళచ్చు, కొట్టు డక్ అవ్వచ్చు, ఓకే. కమ్, ఓకే. చూసావు కదా ప్రీవియస్ వీడియోస్లో, చలో గాట్ వన్ టూ స్వే బ్యాక్, మళ్ళీ టూ డక్. చూసారా, లెఫ్ట్ ఇట్లా తిరుగుతుంది, చూసారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇది డక్ చూడండి, హుక్ ఇప్పుడు స్వే బ్యాక్, ఓకే. ఇది హుక్ని మిస్ చేసుకోవడం. ఇప్పుడు అప్పర్ కట్ నెట్ల మిస్ చేసుకోవాలో చూద్దాం. అప్పర్ కట్ కూడా సేమ్ ఉంది, కమన్ అప్పర్ కట్ నెట్లో చేసుకోవచ్చండి. గాడ్ పెట్టు చూడండి, అప్పర్ కట్ మనం ఎక్కడ కొడతాం, రెగ్యులర్గా స్టమక్కి కానీ ఫేస్కి కానీ కొడతాం. ఈ టైంలో మనం ఏం చేసుకోవచ్చు అంటే బ్లాక్ చేసుకోవాలి, కుదిరితే కొట్ట ఒకసారి. చూసారా, హ్యాండ్స్ మనం బ్లాక్ చేసుకోవాలి, లేకపోతే కొట్టు అప్పర్ కట్ కొట్టు, స్టెప్ బ్యాక్, మళ్ళీ స్టెప్ బ్యాక్, స్టెప్ బ్యాక్, స్టెప్ బ్యాక్, ఓకే. మళ్ళీ కొట్టు, కొట్టు, మళ్ళీ కొట్టు, కొట్టు, చూడండి. ఇది వచ్చేసరికి, ఈసారి వచ్చేసరికి మనం మిస్సింగ్లో కూడా ఇది వన్ ఆఫ్ ద టైప్ స్లిప్పింగ్స్లో కూడా, పంచ్ని స్లిప్ చేయడం. పంచ్ కొట్టు, కొట్టినప్పుడు స్లోగా నా ఫుట్ మూమెంట్ కూడా చూపించు ఒకసారి, అప్పర్ కట్ కొట్టు. చూసారా, ఏం లేదు, నేను ఇటు వచ్చేస్తాను. ఇటు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ ఫుట్ ఉంది కదా మనం, నేను రైట్ సైడ్ వెళ్తున్నాను కాబట్టి నా రైట్ ఫుట్, నా రైట్ ఫుట్ని నేను జస్ట్ కొంచెం ఇటు వేసుకుంటాను, ఓకే. నిజంగా కరెక్ట్గా చూడండి, ఎగ్జాక్ట్గా చూడండి, ఫుట్ వన్ టూ, ఓకే. మళ్ళీ ఈ లెగ్ కనుక వచ్చి ఈ లెగ్ ముందుకి ఇట్లా రాకూడదు, బాక్సింగ్ కిక్ బాక్సింగ్లో రావచ్చు, ఇబ్బంది లేదు, ఓకే. ఫుట్ ఇప్పుడు లెఫ్ట్ కొట్టు, రైట్ కొట్టు చూడండి, రైట్
చూసారా పంచిని ఎట్లా స్లిప్ చేసుకుంటాను పక్కకి వెళ్ళిపోతుంది పంచిన తగలకుండా ఓకే మళ్ళీ సింపుల్ చూడండి ఏం లేదు అపరెంట్ పంచ్ కొడుతున్నప్పుడు మనం ఇటు వెళ్తాం కాబట్టి లెఫ్ట్ కొట్టప్పుడు ఇటు వెళ్ళాలి కాబట్టి ఇలా గిట్ వేసుకొని ఇది తీసుకోవాలి బాడీ తిరుగుతుంది ఇది అపరెంట్ రైట్ కొట్టినప్పుడు ఇలా గిట్ వేసుకొని ఇటు తిరగాలి అప్పుడు ఇటు మిస్ అయిపోతుంది పంచ్ సో ఇది స్లిప్పింగ్ పంచెస్ విత్ ప్యాడ్ వర్కౌట్ ఓకే ప్యాడ్స్ మీద See you in the next video. Until then, bye. Stay tuned to Shadowboxing Studio.